వెల్కమ్ టు బీవీఆర్ టీవీ న్యూస్ ఈరోజు మనం హనంకొండ జిల్లాలో ఉన్నాము హనంకొండ జిల్లాలో మనతోని అరవై డివిజన్కి డివిజన్ ప్రెసిడెంట్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి పున్నం చందర్ గారు ప్రెసిడెంట్ మనతోనే ఉన్నారు సో వారు ఎక్కడో అసంతృప్తికరంగా ఉన్నట్టుగా కొంత టాక్ అయితే ఉంది సో యాక్చువల్లీ అది వినే నేను రావడం జరిగింది అందులో ఎంతవరకు వాస్తవం ఉంది కొంత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ బాగున్నారా నమస్తే బాగున్నామండి నా బీవీఆర్ న్యూస్ ఏజనికి ధన్యవాదాలు ఓకే సార్ సో ఇది నిజమైనా సార్ మీరు ఎక్కడ అసంతృప్తికరంగా ఉన్నట్టుగా కొంత అయితే ఉంది ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది అవును ఎందుకంటే నేను సిక్స్టీ డివిజన్ కార్పొరేటర్ క్యాండిడేట్గా నేను నామినేషన్ వేయడం జరిగింది అది నాకు రాలేదు కాబట్టి కొంచెం అసంతృప్తిగా ఉన్నాను ఓకే ఎందుకు ఎందుకు ఈ విధంగా జరిగింది అంటే లోపం అనేది మీలో ఉందని చెప్పేసి అవాయిడ్ చేసి దీనికి ఒక క్లారిటీ ఇవ్వండి అది పార్టీ పెద్దలకి తెలియాలి ఇక మా నేను నామినేషన్ వేయడం జరిగింది నేను డివిజన్ లోకల్ క్యాండిడేట్ నేను వేరే అదర్ క్యాండిడేట్కి నామినేషన్ ఇవ్వడం వాళ్ళకి బీఫామ్ ఫామ్ ఇవ్వడం జరిగింది ఆ క్యాండిడేట్ ఏం చేశాడంటే బీఫామ్ ఫామ్ తీసుకొని బీజేపీలోకి వెళ్ళడం జరిగింది అమ్ముడు పోయిన బీజేపీ క్యాండిడేట్కి ఓకే సో ఫైనల్ ఇప్పుడు మీరు ఏం చేయాలని చెప్పి ఆలోచనలో ఉన్నారు అంటే మీ మైండ్లో ఏదో ఒక థాట్ అయితే రన్ అవుతూ ఉంటుంది ఏంటిది అది ఏం లేదు ఇంకా కాంగ్రెస్కు దానికి కట్టుబడి ఉన్నాను కాబట్టి ఇంకా చేసేదేం లేదు ఏముంటే నా డివిజన్ నేను కాపాడుకోవడం నేను చేసే ప్రథమ కర్తవ్యం ఓకే డివిజన్లో కాపాడుకుందని చెప్పేసి ఐ మీన్ మీ ఓట్ బ్యాంక్ ని కాపాడుకుందాన్నట్టుగా మీరు మాట్లాడుకుంటున్నారు ఇదంతా ఓకే కానీ ఇక్కడ మీ అభ్యర్థి లేరు యాక్చువల్లీ చూసుకోవాలంటే అంటే మీ క్యాడర్ కూడా లేదని చెప్పి అనుకోవచ్చా క్యాడర్ కాంగ్రెస్ పార్టీకి క్యాడర్ లేదని అనుకోవడం చాలా పొరపాటు కేవలం అభ్యర్థి లేడు ఓట్ బ్యాంక్ మాది అట్లా ఉంటుంది కదా కాంగ్రెస్ పార్టీ అనేది ఒక మర్రి చెట్టు మర్రి చెట్టు ఎండిపోయింది అనడం అది అది దాన్ని ఏమంటారు మూర్ఖోత్వం ఓకే ఒక డివిజన్ ప్రెసిడెంట్ గా మీరు ఇప్పటిదాకా చూసుకుంటే సక్సెస్ అయ్యిలా సక్సెస్ అయ్యామండి ఎందుకంటే మా కాంగ్రెస్ కాంగ్రెస్ కార్యకర్తలు మేము కాపాడుకుంటున్నాం మా డివిజన్లో సార్ అది కాకుండా సక్సెస్ అయినట్టుగా మిమ్మల్ని మీరు ఏ విధంగా మలుచుకుంటున్నారు ఒక క్లారిటీ ఇవ్వండి డివిజన్గా నేను నా కార్యకర్తలు కాపాడుకుంటూ చాలా అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు తీసుకోవడం జరుగుతూ ఉంది ప్రజల దృష్టికి తీసుకోవడం జరుగుతూ ఉంది అత్యో డివిజన్ నా అధ్యక్షులుగా ఉన్న నేను చాలా సక్సెస్ అయినా ఎందుకు అంటే టీఆర్ఎస్ చేయలేని పనులు మా కాంగ్రెస్ పార్టీ చేసిన హామీలో అవే పనులు వాటికే డబ్బులు కొట్టుకుంటున్న ఈ టిఆర్ఎస్ నాయకులను వాళ్ళు చేయలేని పనులు నేను ముందుకు తీసుకెళ్తున్నాను కాబట్టి నేను చాలా సక్సెస్ అయినా ఓకే డివిజన్ ప్రెసిడెంట్ ఆగా హోదాలో ఉన్నారు కాబట్టి మీకు ఈ పర్టికులర్ పదవి మీకు ఎందుకని వరించింది ఎస్ నేను గత పదమూడు సంవత్సరాల నుండి నేను కాంగ్రెస్ పార్టీకి ఎంత పని చేసినో ఎంత కష్టపడ్డానో నా కార్యకర్తలు నేను ఎట్లా కాపాడుకున్నానో అది చూసి నాకు ఇవ్వడం జరిగింది ఓకే సార్ సో మీకు డ్రీమ్ అంటూ ఏమైనా ఉందా ఎందుకంటే ప్రజెంట్ మీరు నిరుత్సాహంగా ఉన్నట్టుగా సమాచారం ఉంది అది మీరు కూడా ఒప్పుకున్నారు డ్రీమ్ అంటూ ఏమైనా ఉందా పొలిటికల్గా డ్రీమ్ అంటే నాకు మళ్ళీ నెక్స్ట్ కార్పొరేట్ క్యాండిడేట్గా దిగడం జరుగుతుంది బరిలో మా డివిజన్ ప్రజలు నన్ను ఆదరిస్తారని చాలా నమ్మకంతో ఉన్నాను సో మీ అరవై డివిజన్ ప్రజానికానికి ఏమైనా చెప్పుకోవాలనుకుంటున్నారా ప్రజెంట్ అరవై డివిజన్ ప్రజలకు నేను తెలియజేసేమునగా క్యా మా క్యాండిడేటు అమ్ముడుపోయాడు కాబట్టి మేము వచ్చే ఎన్నికల్లో నేను ఉంటాను నా కాంగ్రెస్ నాయకులు ఉంటారు మా అధిష్టానం ఉంటుంది ముఖ్యంగా మా రేవంత్ రెడ్డి ఉంటాడు నాయన రవీందర్ రెడ్డి గారు మా జిల్లా అధ్యక్షుడు అతను ఉంటారు అందరం డివిజన్ కోసం మన వరంగల్ తెలంగాణ కోసం కష్టపడతాం మీకు ఏ కష్టం వచ్చినా అరవై డివిజన్ ప్రజలకు విన్నంటే నేను ఉంటాను మా కాంగ్రెస్ నాయకులు ఉంటారు ఓకే సో రాబోయే రోజుల్లో ఇక్కడ శాసనసభ ఎలక్షన్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఉంది అంటే ఇక్కడ అరవై డివిజన్ ప్రజలు అందరూ మీకే ఎందుకని ఓట్లు వేయాలి ఎస్ చెప్పుకుంటే కాంగ్రెస్ పార్టీ కదా ఇప్పుడు మనకు ఈ ఇందిరా మిల్లు కానీ నిరుద్యోగ భూతి ఇవ్వలేదు ఇందిరా మిర్లు తీసుకొచ్చింది మేమే డబుల్ బెడ్ ఒక ఫ్లాట్ ఇవ్వలేదు టీఆర్ఎస్ నాయకులు చెప్పుకోవడానికి ఏమున్నది నిరుదయ భూతి ఇవ్వలే మూడు ఎకరాల భూమి ఇవ్వలే వన్ జీరో ఎయిట్ పాప సిబ్బందిని చూస్తే అయితే మాకైతే చాలా జాలి నాయకుల పుట్ట నింపుకోవడానికే జరిపోతుంది వాళ్ళది సో రేవంత్ రెడ్డి గారిని ఉద్దేశించి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా మీరు అంటే మీరు ఒక యంగ్ అండ్ డైనమిక్ లీడర్గా ఉన్నారు కాబట్టి దీని గురించి ఏం చెప్తారు ఎస్ మా రా రేవంత్ రెడ్డి అంటేనే ఒక ఫైర్ బ్రాండ్ తర్వాత సీతక్క తర్వాత మా నాయన రాజేందర్ రెడ్డి గారు ఇంకా చెప్పుకోవడానికి ఇంకా ముగ్గురు సరిపోతుంది కదా ఇక్కడ ఆ కార్పొరేషన్ బరిలో దిగినటువంటి మీ అభ్యర్థులకి ఓటమి పాలయ్యారు కదా దానికి లోపం మీ నాయకత్వం అని చెప్పేసి కొంతమంది వాదన ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది నాయకత్వం అంటే ఏం లేదండి టిఆర్ఎస్ పైసలు ఈ టిఆర్ఎస్ మందు ఇవి ప్రజలను ప్రభులాగా గుర్తు గురిపెట్టి ఓట్లు వేయించుకున్నారు ఓకే మీ అధ్యక్షులు గారైనటువంటి నాయని రాజేందర్ రెడ్డి గారి హయాంలో కాంగ్రెస్ పార్టీ అనేది ఏ రకంగా బలోపేతం అవుతుంది ఎస్ మేము చాలా ధైర్యంగా ఉన్నాం నాయన్ రావేందర్ రెడ్డి గారు చాలా బలమైన వ్యక్తి ఎందుకంటే ఎన్నో ప్ర ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం అతన్ని చాలా ఇబ్బందులు చేసింది అయినా కానీ మాట తప్పకుండా మడవ తిప్పకుండా ఉన్న వ్యక్తి మా నాయన్ రాజేందర్ రెడ్డి గారు ఇంకో క్వశ్చన్ సార్ మీ డివిజన్కి ఏమైనా చేసిలా అని చెప్పి మిమ్మల్ని ఎవరైనా క్వశ్చన్ చేస్తే మీరు ఇచ్చే ఆన్సర్ ఏంటిది ఎస్ మేము చాలా చేసాము డ్రైనేజ్ క్లీనింగ్ కానీ సీసీ రోడ్స్ కానీ డెవలప్మెంట్కి మేము అధికార దృష్టికి తీసుకోవడం జరిగింది అధిక డివిజన్ అభివృద్ధికి చాలా చేయడం జరిగింది మేము ఓకే కోవిడ్ టైంలో మీ డివిజన్ ప్రజానీకానికి ఏమైనా నిత్యావసరాల పంపిణీలు అంటే ఏమైనా ఆదుకున్నారా మీరు మేము ఆదుకుండా అంటే చెప్పుకుంటే గొప్పలో పోతాం కానీ మేము ఆదుకుంది నిత్యావసర సరుకులు కానీ రోజువారీ కూ కూలీలకు కానీ చాలా అందియడం జరిగింది మా నాయని రాజేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పేదలకు నిరుపేదలకు నిత్యావసర సరుకులు కానీ కూరగాయలు కానీ చాలా పంపిణీ చేయడం జరిగింది ఓకే సార్ సో ఇదండి ఈ వారము అరవై డివిజన్కి డివిజన్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నటువంటి పున్నం చంద్ర గారితో ముఖమ్ముకి నిర్వర్తించే నెక్స్ట్ వీక్ మరొక ఇంట్రెస్టింగ్ ఇంపార్టెంట్ టాపిక్ తో చూసిన టేక్ కేర్